క్రైమ్ సమాజంతో ఆయన సంబంధం ఉంది ఇల్లీగల్ దందాలు చేస్తున్నా నిజంగా ఆ ఆరోపణల పస ఏమన్నా ఉందా వాస్తవమేనాది పస అంటే సుందర్ గారిని ఒకటి చెప్తున్నా టోటల్గా ఆయన మీద పదుల సంఖ్యలో బాధితులు వచ్చి కేసులు పెడతాను అవన్నీ చట్టప్రకారం నడుస్తున్నాయి ఓ విచారణ జరుగుతుంది దంద చేసిందా చేయలేదా అనేది నేను అంటాను ఇప్పుడు అంటాను దంద వందకు వంద శాతం నువ్వు దంద చేసినవు అక్రమాలకు పాల్పడ్డావు కొన్ని కోట్లు పోగేసుకున్నావు అది వాస్తవం నాకు తెలుసు నేను చెప్తాను నేను ఇప్పుడు ఈ సందర్భంగా అడుగుతాను మీ ఛానల్ ద్వారా నేను అడుగుతున్నా తీన్మార్ మల్లన్న అనే నవీన్ పటేల్ నువ్వు నీతివంతునివి అయితే ఒక అక్రమానికి పాల్పడకపోతే ఒక అవినీతి చేయకపోతే సిఐడి విచారణ నీ మీద నువ్వు జరిపించుకో లేదు ఇక్కడ నాకు ప్రమాదం ఉంది తెలంగాణ ప్రభుత్వం నా మీద కక్ష కట్టింది అనే గజగజ వానికి మనస్తత్వమో లేకపోతే ప్రభుత్వం మీద నిందలేసే చిల్లరతనమో నీకుంటే ఢిల్లీ ఢిల్లీకి పోయి సిబిఐ ఎంక్వైరీ పోయి నా మీద వేయండి అని నువ్వే ఒక అప్లికేషన్ పెట్టుకో అది కూడా నీకు సాధ్యం కాకపోతే సిట్టింగ్ జడ్జి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న సిట్టింగ్ జడ్జి అవసరం లేదు ఇక్కడ కోర్టులో ఉన్న సిట్టింగ్ జడ్జి వద్దు నువ్వు ఢిల్లీ 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 అంటావు కదా ఢిల్లీలో ఉన్న సిట్టింగ్ జడ్జితోటే ఒక ఎంక్వైరీ చేయించుకో నువ్వు నీతివంతుడు అని తేలితే నువ్వు నీతివంతుడు అని తేలితే అప్పుడు నిజంగా నువ్వు నీతివంతుడు అని ఒప్పుకుంటావు నువ్వు అంటావు కదా మంత్రులను విమర్శించేటప్పుడు వేడి వేడి నూనె నెతి మీద పోసినా కూడా కాలేదు వీళ్ళకంట నిజంగా నీకు ఇజ్జత్ సిగ్గు మానం ఉంటే ఇన్ని కోట్ల డబ్బులు అక్రమంగా దౌర్జన్యంగా బెదిరూం పాల్పడి తెచ్చుకున్నావు కదా వేడి వేడి నూనె నీ మీద వద్దు సిబిఐ ఎంక్వైరీ అన్నా సీఐడి ఎంక్వైరీ అన్నా నీకు నువ్వు జరిపించుకో ఎందుకంటే నీ యూట్యూబ్ చూసేటోళ్ళందరు అందరూ నీ యూట్యూబ్ చూసే వాళ్ళందరూ కూడా నేను అత్యంత నిజాయితీ పరుడు అనుకుంటాను ఎట్లా అంటే ఇక ఇక అసలు ఇంతటి నిజాయితీ పరుడు దొరకడు నిజాయితీకి అనే టోనికి ఒక బట్టలు ఎత్తే తీన్మార్ మల్లయ్య పటేల్ అనుకుంటాను అటువంటి అప్పుడు నీ మీద ఉన్నది నీ నిబద్ధత నీ నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది ఒక సిఐడి ఎంక్వేర్ వేసుకో నీ మిన్నే ఇగో నేను సిఐడి ఎంక్వేర్ వేసుకుంటున్నా నా మీద అవినీతి ఆరోపణలు తేలితే ఇగో నేను మీ దెబ్బలకుంట తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల చెప్పు దెబ్బలకుంటా ముందడుకురా ఎందుకు బాయ్